దొంగే కదా అని తక్కువ అంచనా వేస్తే ఇల్లు గుళ్ళ కావడం ఖాయం. సాధారణ జనాలదైనా సెలబ్రిటీలదైనా చివరకు దొంగలను పట్టుకునే పోలీసు ఇళ్లైనా ఎవరైతే ఏంటి, మాకు కావలసింది డబ్బు, బంగారం, విలువైన వస్తువులు. ఇది నా డైలాగ్ కాదు, నేటి కాలపు చోరీగాళ్ళది. అవును, దొంగల ధైర్యం రోజు రోజుకు రెట్టింపవుతోంది. ఇల్లు ఎవరిదైనా కానీ వారి చూపంతా సొమ్ములపైనే. తాజాగా ఓ దొంగ రిటైర్డ్ డిఎస్పీ ఇంటికే కన్నం వేశాడు, దొరికిన కాడికి దోచుకెళ్లాడు. రిటైర్డ్ డిఎస్పీ ఇంటికే కన్నం, తర్జాగా వచ్చాడు, దోచుకెళ్లాడు. ఈ దొంగ ధైర్యం మామూలు ధైర్యం కాదు. సాధారణ ప్రజల ఇళ్లలో చోరీ చేయాలంటేనే ఎంతో ధైర్యం ఉండాలి. పక్కా ప్రణాళిక వేసుకుని చోరీ చేయాలి. అలాంటిది ఈ దొంగ రిటైర్డ్ డిఎస్పీ ఇంటికే కన్నం వేశాడు. పక్కా ప్లాన్ తో సింపుల్ గా రిటైర్డ్ డిఎస్పీ ఇంటిని గుళ్ళ చేశాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో జరిగింది. హిందూపురం పట్టణంలోని దశరథరామయ్య కాలనీలో గిరిధర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన డిఎస్పీగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. అయితే 4 రోజుల క్రితం ఓ పని మీద వేరే ఊరికి వెళ్లాడు. 6వ తేదీన ఉదయం ఇంటికి తిరిగొచ్చేసరికి తలుపులు తెరుచున్నాయి. వెంటనే లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడున్నాయి. దీంతో చోరీ జరిగిందని గుర్తించారు. గిరిధర్ ఊరికి వెళ్లడం గమనించిన ఆ దొంగ పక్కా ప్లాన్ తో ఇంట్లోకి చొరబడ్డాడు. వీరువ పగులగొట్టాడు, అందులోని నగదు, బంగారం ఎత్తుకెళ్లాడు. అయితే ఈ చోరీపై బాధితుడు గిరిధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ చోరీలో ఎంత నగదు, బంగారం, వెండి చోరీకి గురైందో వివరాలు చెప్పడం లేదు. మరోవైపు హిందూపురంలో ఈ మధ్య కాలంలో చోరీలు పెరిగిపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లను గుళ్ళ చేసేస్తున్నారు. బయట పార్క్ చేసిన బైకులను దొంగలు సులభంగా ఎత్తుకెళ్తున్నారని చెప్తున్నారు. చివరకు పోలీసుల ఇళ్లలోని దొంగతనాలు చేసి సవాళ్లు విసురుతున్నారంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఈ చోరీలపై నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.